గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్ భారత ప్రధాని మోదీ రష్యాలో రెండు రోజుల పర్యటన కోసం వెళ్ళడం జరిగింది అటు నుంచి అంటే ఆస్ట్రియా కూడా వెళ్ళబోతున్నారు అయితే భారత ప్రధాని యొక్క పర్యటన లక్ష్యాలేంటి ఇరు దేశాల మధ్య ఎలాంటి ఒప్పందాలు కుదిరేటువంటి అవకాశం ఉంది అది రక్షణ రంగంలో కావచ్చు లేదా ఇతర రంగాల్లో కావచ్చు ఏ విధమైనటువంటి ఒప్పందాలు కుదిరేటువంటి అవకాశం ఉంది ఈ పర్యటనని వెస్ట్రన్ కంట్రీస్ ఏ విధంగా చూస్తున్నాయి ప్రపంచవ్యాప్తంగా ఈ చర్చ జరుగుతోంది లెట్స్ డిస్కస్ ఇన్ టుడేస్ ప్రైమ్ టైమ్ డిబేట్ ఈ చర్చలో నాతో పాటు జాయిన్ అవుతున్నారు అంతర్జాతీయ వ్యవహారాల విశ్లేషకులు మామిడి గిరిధర్ గారు అలాగే రిటైర్డ్ స్క్వాడ్రన్ లీడర్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కాళిదాస్ గారు కూడా నాతో లైవ్లో జాయిన్ అవుతున్నారు ముందుగా గిరిధర్ గారు నమస్తే నమస్తే గారు నమస్తే సో ఈ గత వారం పది రోజుల నుంచి ఈ చర్చ సో ఈరోజు రేపు ఇప్పటికే ల్యాండ్ అయిపోయారు మోదీ గారు అక్కడ ఈ పర్యటనలో ఈ రెండు రోజుల టూర్లో లక్ష్యం ఏంటి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మనకు రష్యాతోటి చాలా సుదీర్ఘమైనటువంటి అవినాభావ సంబంధాలు ఉన్నాయి దాన్ని రాత్రి రాత్రి తగదింపులు చేసుకునే చేసుకోలేనటువంటి పరిస్థితి మనకు మనకు వెస్ట్రన్ దేశాలు అమెరికా కావచ్చు యూరోప్ కావచ్చు అది చేస్తాం ఇది చేస్తామని చెప్పినా కానీ కూడా గతంలో మనకు అవసరం ఉన్నప్పుడు వీళ్ళు మన పక్షాన్ని నిలబడలేదు పైపెచ్చు మన శత్రువుల పక్షాన్ని నిలబడినటువంటి ఉదంతాలు మనకు తెలుసు కాబట్టి మనకు అవసరం ఉన్నప్పుడు మనకు ఇంతకాలము ఏడు ఎనిమిది దశకాలుగా మనకు సహాయం చేస్తున్నటువంటి మిత్రుణ్ణి అంత తొందరగా కోల్పోవడానికి సిద్ధంగా లేవు రెండవది మిత్రత్వం మెయింటైన్ చేసుకుంటూ మనము నూతనత్వం కూడా మనం స్వీకరించేటువంటి పరిస్థితి మనకు రావాలి ఎందుకంటే అదే పాత పద్ధతిలో మేము నడుస్తామంటే కుదరదు ఇప్పుడు కూడా నేను గుర్రంతో యుద్ధం చేస్తానంటే జరిగేటువంటి పరిస్థితి కాదు కొత్త టెక్నాలజీ మనకు కావాలి కాబట్టి ఈ రెండింటిని బ్యాలెన్సింగ్ చేసుకునేటువంటి పరిస్థితి మనకు ఈరోజు అవసరం మోదీ గారు అదే చేస్తున్నారు మనకు గతంలో ఉన్నటువంటి రష్యా మీద ఉన్నటువంటి డిపెండెన్సీ కంప్లీట్గా మనమైతే దాని నుంచి బయటకు రాలేదు ఇప్పటికి కూడా ఆత్మనిర్భర్ భారత దృష్ట్యా కొంత మనం దా వాళ్ళతో ఉన్నటువంటి సంబంధాలు తగ్గించుకోగలిగాము అక్కడి నుంచి ఇంపోర్ట్స్ తగ్గించుకోగలిగాం కానీ ఇప్పటికీ కూడా గతంలో మనకు ఉన్నటువంటి సుకాయిల్ కావచ్చు లేదా మిగ్గులు కావచ్చు లేదా ఇతరత్ర మన ట్యాంకులు కావచ్చు అలాగే చాలా అంశాల్లో మనకు ఉన్నటువంటి ఎక్విప్మెంట్ అంతా కూడా చైనీస్ మన రష్యన్ ఎక్విప్మెంట్ కాబట్టి వాటిని మనం వదులుకో వాటికి కావాల్సిన సర్వీస్ కావచ్చు వాటికి కావాల్సినటువంటి స్పేర్ పార్ట్స్ కావచ్చు ఇవన్నీ కూడా ఇప్పటికి కూడా రష్యా నుంచి మనకు అవసరం రేపటి రోజు మనకు చైనా పాకిస్తాన్ ఇద్దరితో యుద్ధం వచ్చిందంటే కనుక మరి రష్యా మనకు సప్లై చేస్తుందా లేదా మనకు తెలియదు ఎందుకంటే ఈరోజు చైనా రష్యాకి చాలా కీలకమైన పార్ట్నర్గా అయింది కాబట్టి ఆ విషయం ఏ దారి ఏ దిశగా రష్యా వెళ్తుంది అన్న విషయం కూడా మనం వాళ్ళతో చర్చించుకొని నిర్ధారించుకోవాల్సిన ఆవశ్యకత మనకున్నది వాళ్ళ దగ్గర ఎస్ ఫోర్ హండ్రెడ్ కొన్నాము ఇటువంటి కొన్ని కొన్నప్పుడు అవన్నీ డిలే అవుతున్నాయి ఎందుకంటే వాళ్ళు యుద్ధం చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి అవసరాలు ఉన్నాయి కాబట్టి కొంత డిలే అవుతున్నాయి ఈ విషయంలో మనం చర్చించుకోవాలి అంటే మన ఆయుధ సామాగ్రి గురించి చర్చించుకోవాలి రెండవది మనకు చమురు తీసుకుంటున్నాం అక్కడి నుంచి ఈరోజు రష్యా నంబర్ వన్ స్థానంలో ఉన్నది బొగ్గు కూడా ఈ మధ్య కాలంలో బొగ్గు ఒక కొత్త స్పెషల్ కారిడోర్ కింద మనం తీసుకున్నాం దాని నార్త్ సౌత్ ట్రాన్సిట్ కారిడోర్ అంటారు అది మనకు సైబీరియా నుంచి మాస్కోకి వచ్చి మాస్కో నుంచి వయా అజర్బైజాన్ కాస్పియన్సీ దాన్ని ఆ పక్క నుంచి మన ఇరాన్కి వచ్చి ఇరాన్ నుంచి ఇరాన్లో మనకు చాబహార్ పోర్టు అక్కడి నుంచి షిప్పుల్లో తీసుకొని వచ్చి ముంబైకో ఎక్కడో తీసుకొస్తారు ఇది మామూలుగా అక్కడి నుంచి రష్యా నుంచి రావాలంటే కనుక బాల్టిక్ సముద్రము తర్వాత ఇంగ్లీష్ ఛానలు తర్వాత ఐబీరియన్ పెరిన్స్ లాంటి మన పోర్చుగల్ స్పెయిన్ ఆ ప్రాంతం అక్కడి నుంచి మిలిటరేనియన్ సముద్రంలోకి వచ్చి రెడ్ సీలోకి వచ్చి ఇంత దూరం తిరిగి రావాలి దాన్ని కనీసం అంటే ఒక వారం పది రోజులు కట్ చేయగలుగుతున్నాం నార్త్ సౌత్ ట్రాన్సిట్ కారిడోర్లో మనం బొగ్గు తెచ్చుకున్నాం వాళ్ళ దగ్గర అలాగే మనం చమురు వాళ్ళ దగ్గర కొనుక్కుంటున్నాం మనం క్రూడ్ ఆయిల్ కొనుక్కుంటున్నాం క్రూడ్ ఆయిల్ మనం కొన్న క్రూడ్ ఆయిలే కాదు మనకు బిలియన్స్ ఆఫ్ డాలర్స్ మనం దానివల్ల మనం ఆదా చేసుకోగలిగాము మనము దీనివల్ల మనకి ఈరోజు చమురు భారతదేశంలో ఒక రీజనబుల్ ప్రైస్లో ఉన్నది మనం చూస్తే కనుక అమెరికాలో చూస్తే కనుక జో బైడెన్ రాకముందర ఏ ధర ఉండిందో ఇప్పుడు జో బైడెన్ వచ్చిన తర్వాత అక్కడ ఎస్పెషలీ మనకు డెమోక్రాట్స్ పాలిస్తున్నటువంటి రాష్ట్రాల్లో మనం చూసామంటే రమారమి మూడున్నర రెట్లు పెరిగాయి ఇవన్నీ కూడా త్రీ అండ్ హాఫ్ టైమ్స్ ఇవన్నీ కూడా కంప్లీట్గా మనకు అదేమంటారంటే ధరలన్నీ పెరిగిపోయాయి మరి అటువంటి ధరలు పెంచే పరిస్థితి మన దేశంలో కూడా ఉన్నది కదా ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ధరలు పెరిగాయి దాన్ని మనం మేనేజ్ చేసుకోగలుగుతున్నామంటే మనకు రష్యా డిస్కౌంటెడ్ ఆయిల్ ఇస్తుంది కాబట్టి తట్టుకోగలుగుతున్నాం మనం అందుకని దాన్ని ఎలా కొనసాగించాలి దానికి ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి మనం గతంలో వాళ్ళకు డాలర్లు వాళ్ళది ఇవ్వలేం మనం ఎందుకంటే డాలర్లు వాళ్ళు వాళ్ళ మీద ప్రొబిషన్ పెట్టారు కాబట్టి వాళ్ళు డాలర్ తీసుకోరు ఇంకేం తీసుకుంటారు వాళ్ళు రూపాయి ఇస్తామన్నాం రూపాయలు తీసుకున్నారు రూపాయలు ఏం చేయాలో అర్థం కావట్లేదు వాళ్ళకి చాలా బిలియన్స్ ఆఫ్ రూపీస్ వాళ్ళ దగ్గర ఉండిపోయాయి దాన్ని ఎలా వినియోగించాలో తెలియట్లేదు కాబట్టి మళ్ళీ ప్రత్యామ్నాయం ఏంటి చైనీస్ యువాన్తో కూడా మనం కొన్నాము ఏం చేస్తారు కాబట్టి ఈ సమస్యలు అనేటివి పరిష్కారం వాళ్ళిద్దరు కూర్చొని చర్చించుకొని చేయాలి మూడవది మనకు అక్కడి నుంచి చాలా రా మెటీరియల్ వస్తుంది మన ఫామ మన ఏమంటారంటే పెస్టిసైడ్స్ కానీ మనకు ఎరువులకు కానీ వీటికి సంబంధించినటువంటి ముడిసరుకు అంతా అక్కడి నుంచి రష్యా నుంచి వస్తుంది ఆ సరుకు అంతా కూడాను మనకు ఈ ఆంక్షల వల్ల కొంత దెబ్బతినింది వాళ్ళు కొంత డైవర్ట్ చేసి కొంత ఇవ్వలేకపోయిన పరిస్థితి దాన్ని కూడా మనం ఇంక్రీస్ చేసుకోవాలి ఎందుకంటే మనకు రైతులకు కావాల్సినటువంటి ఏవైతే సరుకులు ఉన్నాయో మనకు ఫర్టిలైజర్స్ కానీ లేదా పెస్టిసైడ్స్ కానీ ఇవన్నీ కూడాను సమయానికి మనం సమకూర్చి వాళ్ళకి ఇవ్వగలిగినటువంటి పరిస్థితి మనం మెయింటైన్ చేయాలి అందుకని దాని విషయం కూడా చర్చిస్తాం మనం ఇటువంటివి చాలా అంశాలు ఉన్నాయి ప్లస్ ఆఫ్ కోర్స్ మనకు యుక్రెయిన్ రష్యా మధ్యలో జరుగుతున్న యుద్ధానికి సంబంధించి కూడా మొన్ననే జెలెన్స్కీని కలిసి వచ్చారు ఆయన జీ సెవెన్ సమ్మిట్లో ఇటలీలో కాబట్టి ఇప్పుడు వ్లాడిమిర్ పుటిన్ కూడా కలుస్తున్నారు కాబట్టి ఇవన్నీ కూడా ఈ అంశాలన్నీ కూడా చర్చిస్తారు కానీ కీలకమైన విషయం ఏంటంటే మొన్ననే గత వారంలో జరిగినటువంటి ఎస్సిఓ ఆర్గనైజేషన్ షాంఘాయ్ కోఆపరేషన్ ఆర్గనైజేషన్ యొక్క సమ్మిట్ ఏదైతే ఆస్థానా అని మన కజక్స్తాన్లో ఉన్నటువంటి ఊర్లో జరిగిందో దానికి మోదీ గారు వెళ్ళలేదు జయశంకర్ వెళ్ళారు జయశంకర్ గారు వెళ్ళారు అంటే దేశాధినేతలు అందరూ వచ్చారు కానీ ఒక మోదీ గారు మాత్రం వెళ్ళలేదు అంటే మోదీ గారు ఆ ఆర్గనైజేషన్ని గ్రేడ్ చేస్తున్నారు అంటే నా అంతటి మనిషి అక్కడ రావాల్సినంత పెద్ద సీన్ లేదు మీ దగ్గర అని చెప్పారు అని సింపుల్గా జయశంకర్ గారు వెళ్ళారు కానీ ఇలా వెళ్ళడం వల్ల బహుశా రష్యాకి ఏమైనా నెగిటివ్ మెసేజ్ ఆయన వాళ్ళు భయపడచ్చు కదా వీళ్ళు మా నుంచి దూరం అయిపోతున్నారు ఏమని భయం ఉండొచ్చు కదా అందుకని ఆ భరోసా ఇవ్వడానికి మేము మీతోనే ఉన్నాము కంగారు పడకండి చెప్పడానికి వెళ్ళారు ఆయన ఇవన్నీ కూడా మల్టిపుల్ సిగ్నలింగ్స్ ఉన్నాయి సరే మన మోదీ గారు వ్యతిరేకించే శక్తులు దానికి వేరే భిన్నంగా మాట్లాడుతున్నారు ఫర్ ఇన్స్టెన్స్ చైనా మీరు అమెరికా తొత్తుగా వెళ్ళకండి అని చెప్పి స్టేట్మెంట్ ఇష్యూ చేశారు వాళ్ళు సో ఇవన్నీ పర్యటన ఈ పర్యటన రష్యా పర్యటన వెళ్తుంటే మీరు అమెరికా దౌ దౌత్యం వాళ్ళకి ఏదో రిప్రజెంటేటివ్గా మీరు రష్యాకు వెళ్ళకండి అని వీళ్ళు మనకు ఓకే సో ఇవన్నీ కూడా ఏంటంటే అలాగే మన రష్యా దాన్ని అడ్వాంటేజ్ తీసుకొని వాళ్ళు ఏం చెప్తున్నారు మోదీ గారు వస్తున్నారంటే కనుక వీళ్ళందరికీ కాన్నెర్రాయింది అయింది అందరికీ వైస్ట్ వాళ్ళకందరికీ అని వాళ్ళు కామెంట్ చేసుకుంటున్నారు సో ఎవరు ఏం కామెంట్ చేసుకున్నా మన అవసరాల దృష్ట్యా మన ఇంట్రెస్ట్ ఏంటో వాటిని కాపాడుకోవడానికి కోసమే మోదీ గారు వెళ్తున్నారు మనకున్న ఇంట్రెస్ట్ ఇందాక నేను చెప్పాను కదా డిఫెన్స్ కావచ్చు లేదా మనకు చమురు కావచ్చు పెట్రోలియం ప్రోడక్ట్స్ కావచ్చు లేదా మనకు ఫర్టిలైజర్ రిలేటెడ్ కాంపనెంట్స్ కావచ్చు లేదా మనకు డైమండ్స్ అక్కడ నుంచి రఫ్ డైమండ్స్ వస్తాయి మనకు సూరత్ ఇక్కడంతా డైమండ్ ఇండస్ట్రీ అంతా కూడా అక్కడి నుంచి రఫ్ డైమండ్స్ వస్తాయి దాన్ని కట్ చేసి పాలిష్ చేసి మనం అమ్ముతాం నాట్ బెల్జియం బెల్జియంకి వెళ్తాయి బెల్జియం మార్కెట్ అది అక్కడ కొంటారు వాళ్ళు అక్కడి నుంచి డిస్ట్రిబ్యూషన్ అవుతుంది కానీ మనకు డైమండ్స్ ఆఫ్రికా నుంచో రష్యా నుంచో వస్తాయి కట్ డైమండ్స్ అంటే రఫ్ డైమండ్స్ వాటిని కట్ చేసి మనం తర్వాత బెల్జియంకి అమ్ముతాం మనం అందుకని ఇవన్నీ కూడా ఇటువంటి ఇంట్రెస్ట్ ఉన్నాయి మన సప్లై చెయ్యిన్ లాజిస్టిక్స్ ఉన్నాయి మన చైనాని కౌంటర్ చేయడానికి రష్యాకి మన వల్ల అవసరం ఉన్నది నార్త్ సౌత్ ట్రాన్సిట్ కారిడోర్ గురించి నేను ఇందాక మీరు అడిగారు నేను చెప్పాను ఇంకొక కారిడోర్ కూడా మనం ఎక్స్ప్లోర్ చేస్తున్నాము వాస్టెక్ నుంచి చెన్నై దాకా సముద్రంలో వచ్చే దిశగా కూడా అది కూడా ఎక్స్ప్లోర్ చేస్తున్నాము కాబట్టి ఇన్ని అంశాలు మనకు రష్యాకు ఉండగా మనం మరి ఒత్తిళ్లకు లొంగి మనం కనుక ఇవి చేయకపోతే ఆయనతో మాట్లాడకపోతే కలవకపోతే నష్టపోయేది మన దేశం కాబట్టి మన అవసరాల కోసం తప్పకుండా మోదీ గారు వెళ్ళడం అనేది చాలా శుభ సూచకం ఏ ఒత్తిడికి భయపడకుండా ఆయన వెళ్లారు కాబట్టి మనం ఆయన్ని అభినందిద్దాంధర్ గారు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవాలి